తణుకులో అమృతం కురిసిన సాయంకాలాన్ని నేను అనుభవించాను, ప్రేమామృతాన్ని నేను అనుభవించాను, మీ ప్రేమామృతాన్ని నేను అనుభవించాను. అందరికీ దారి పొడవున మేడల మిద్దెల్లో ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, పెద్దలు, చిన్న బిడ్డలు, ఒకరు కాదు ఒకరికి అసలు వేలాది మంది, వేలాది మంది వారందరికీ కూడా ప్రత్యేకించి ఈ సభాముఖ ఈ వారాహి వేదిక నుంచి మీ అందరికీ తల్లి వారాహి వేదిక నుంచి మీ అందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఈ రెండవ విడత వారాహి యాత్ర. ఈరోజు మన తణుకులో ముగిపోతా ఉంది. ఈ ఆఖరి రెండవ విడతలో ఉండే ఆఖరి సభకి ఇంత ఘనస్వాగతం, ఇంత అద్భుతంగా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. ముఖ్యంగా మా వాలంటీర్స్కి, ఆడబిడ్డలను సంరక్షిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదం. అలాగే పోలీస్ శాఖ వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదం. అలాగే మన జన సైనికులకి, వీర మహిళలకి, ఆడపడుచులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈ రోజున నేను క్షమాపణలతో సభ మొదలు పెట్టాలనుకుంటా ఉన్నాను. ఆ క్షమాపణలు ఎవరికంటే ఒక మనకి నిలబడిన నాయకుడు విడివాడ రామచంద్రరావు గారిని ఎంత బలమైన నాయకుడు అంటే, ఆయన నిన్న కార్యకర్తల సభలో, వీర మహిళల సభలో చెప్తే నాకు సరిపోలే. తణుకులో పబ్లిక్గా నేను మీకు క్షమాపణ చెప్పుకుంటున్నాను. మీలాంటి నిలబడే నాయకుడికి నేను ఆ రోజున నిలబడలేని పరిస్థితిలో ఉన్నందుకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నాను. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నేను చాలా సైద్ధాంతిక బలంతో వచ్చినవాడిని. ఓటమి గెలుపులు నాకు తెలియదు, ఓన్లీ ప్రయాణమే ఉంటుంది, పోరాటమే ఉంటుంది. అలాంటి సిద్ధాంతాన్ని బలంగా నమ్మి సీట్ ఇవ్వకపోయినా ఇంకొకరికి ఇచ్చినా కానీ ఇచ్చిన వ్యక్తి వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి. ఏం నమ్మకంతో అయితే ఇచ్చానో 30,000 పైచులకు మీరు ఓట్లు వేస్తే ఆ వ్యక్తి పార్టీ నుంచి వెళ్ళిపోతే సీటు ఇవ్వని విడివాడ రామచంద్రరావు గారు ఈరోజు కూర్చొని నిలబడినందుకు జనసేనకి మనస్ఫూర్తిగా మీకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరి ముందు మిమ్మల్ని క్షమాపణలు అడుగుతున్నాను.